ముందుగా హెచ్ఎన్ 9 టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాదీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వినాయక చతుర్థి వేడుకలు. నారా లోకేష్ అరెస్ట్ ని ఖండిస్తూ కర్నూలు జిల్లాలో కాగడాల ప్రదర్శన. మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేసిన బీజేపీ నేత కరణం రెడ్డి నరసింగరావు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేటర్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి వినతి పత్రం. గుంటూరులో 19వ వార్డ్ కార్పొరేటర్ తెలుకుంట్ల హనుమాయమ్మ ఆధ్వర్యంలో 2000 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కేవలం ఇంటిలోనే పూజలు చేసుకోవాలని చెప్పడం, వినాయక విగ్రహాలను మున్సిపాలిటీ ట్రాక్టర్లో ఎక్కించడం చాలా బాధాకరం అని, అదేవిధంగా ప్రభుత్వం చేసే దుర్మార్గమైన పాలనను ప్రజలు సహించబోరు అని, పర్యావరణాన్ని రక్షించేందుకు మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గానికి కోవెలమూడి రవీంద్ర నాని గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారని, కోవెలమూడి రవీంద్ర నాని కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారి చేతుల మీద 2000 మట్టి వినాయక బొమ్మల్ని పంపిణీ చేయడం ఇది ఒక మాకు గణపతి ఇచ్చిన వరం అనుకుంటాము. వాళ్ళు చిన్న చిన్న బొమ్మలను నమ్ముకోగలుగుతున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎప్పుడు 6 నెలల నుంచి కష్టపడి బొమ్మలు చేసుకొని ఆ బొమ్మల్ని ఈరోజు పూజలు అర్హత లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. ఇది తీవ్రంగా మా టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నాం. మేము వ్యతిరేక ఈ బొమ్మల్ని మట్టి టక్కుల్లో మున్సిపాలిటీ టక్కుల్లో వేయటం మరీ పాపమని మేము మరీ జగన్మోహన్ రెడ్డి గారి ఇదొక్కటే నిర్ణయం కరెక్ట్గా తీసుకోలేదు. తప్పకుండా అందరూ చాలా బాధపడుతున్నారు. ఈ కార్యక్రమం ఇంత హ్యాపీగా చేసుకునే పండుగ సంవత్సరానికి ఒకసారి నాకే ప్రతి ఒక్క సందులో ఈ నా వార్డులో 19 20 లైన్లు ఉంటే 20 లైన్. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ పరిధిలో అర్బన్ హౌసింగ్ స్కీమ్ వైఎస్ఆర్ మెగా లేఅవుట్ నందు చేపడుతున్న గృహ నిర్మాణంపై వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం నందు మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి మరియు డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్, సంబంధిత అధికారులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, స్థానిక ఎన్జిఓ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు దీన్ని ఏ విధంగా కొనసాగిద్దాం, ఎలా చేద్దాం, దీనికి ఒక కమిటీ ఉంది. రెవెన్యూ డివిజన్ అధికారి ఈ కమిటీలో ఆయన వచ్చి చైర్మన్గా ఆయన మీటింగ్ పెట్టాలి. అప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఆ సమావేశానికి వస్తారు. వారిని కూడా రమ్మని కూడా ఆహ్వానిస్తున్నాం, ఎందుకంటే మనకి స్పెషల్ ఆఫీసర్ ఆయనే కాబట్టి. ఆర్డీఓ గారు వస్తారు. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారి ఆదేశాలు ఏమున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల నుంచి వచ్చిన ఆదేశాలు ఏమున్నాయి అన్నీ చూశాక కమిటీ సభ్యులు పెద్దలు సాయికృష్ణ న్యాయచంద్ర గారు, నేను, మనం అందరం కలిసి అమ్మవారి జాతరని ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఎంత మేరకు నిర్వహించుకోవడానికి అనుమతులు వస్తాయనేది మరి అందరం కూర్చొని మాట్లాడుకొని తర్వాత ఒక రోజు టైం తీసుకొని మాట్లాడదాం. వెంకటగిరి గురుకుల బాలికల పాఠశాలలో కరోనా పరీక్షల స్పెషల్ డ్రైవ్ నిర్వహించండి అని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాబడి మొదటి రోజు 80 మంది విద్యార్థినులకు, కరోనా పరీక్షలు నిర్వహించిన 18 మంది విద్యార్థినులకు పాజిటివ్ నిర్ధారణతో వెంకటగిరిలోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులకు కల్పించాల్సిన వైద్య సేవలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, శానిటేషన్ పనుల గురించి
అలాగే ఆందోళన చెందుతున్న విద్యార్థినిల తల్లిదండ్రుల కోరిక మేరకు తరగతుల నిర్వహణపై తీసుకోవాల్సిన నిర్ణయం గురించి స్థానిక వైద్య మున్సిపల్ రెవెన్యూ అధికారులతో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి చర్చించారు. అనంతరం తీసుకోవాల్సిన సత్వర చర్యలు సూచనలు ఇచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆక్స్ఫోర్డ్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఇంధూరి భద్ర రసాయన వినాయక విగ్రహాలు కాకుండా సాంప్రదాయబద్ధమైనటువంటి బియ్యం పిండి పసుపుతో విగ్రహాన్ని తయారు చేసి చుట్టుపక్కల వారికి పంపిణీ చేశారు. భద్ర, నేను గుంటూరులో ఉంటాను. నేను 8వ క్లాస్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు చేయడం అంటే చాలా ఇష్టము. అందుకని ప్రతి వినాయక పండుగకి నేను మా ఇంట్లో వినాయకుడిని చేస్తాను. శ్రీకాకుళం జిల్లా రాజం రూరల్ సీఏ నవీన్ కుమార్ గణేష్ పూజను అందరూ ఐకమత్యంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభించబడిందని, అదేవిధంగా ప్రస్తుతం కరోనా ప్రబలకుండా ఉండాలంటే అదే ఐకమత్యంతో అందరూ ఎవరి ఇంటి వద్ద వారే పూజలు చేసుకోవాలని, పబ్లిక్ స్థలాల్లో గాని గుడుల బయట గాని విగ్రహాలు పెట్టి కరోనా ప్రబలడానికి దారితీసే విధంగా చేయరాదని రాజం ప్రజలకు నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి, రానున్న గణేష్ చతుర్దశికి సంబంధించి కొన్ని విషయాలు మీతో చెప్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా మనకి గణేష్ ఫెస్టివల్ అనేది 1893లో బాలగంగాధర తిలక్ గారు, లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు కొన్ని కులాల మధ్యన ఉన్న విభేదాలను తొలగించడానికి అందరూ కలిసి చేసుకునే పండగగా అందరం కలిసి ఉండాలని, బ్రిటిష్ గవర్నమెంట్ మీద పోరాడాలని ఈ పండగని 10 రోజులుగా ఒక పండగ ప్రకటించి పూనాలో మొదటిగా ఈ పండగను ప్రారంభించడం జరిగింది. అంటే గణేష్ చతుర్దశి మీన్స్ ఐకమత్యం. సో ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, అప్పుడు ఏదైతే ఒక బ్రిటిష్ యుగాన్ని, ఒక బ్రిటిష్ పాలనని మనం పారద్రోలాలని ఎంత ఉక్కు సంకల్పంతో ఈ పండగను ప్రారంభించామో, ఇప్పుడు మనకి ఉన్న ఈ పాండమిక్ టైంలో అదే ఐక్యతతో అందరూ దయచేసి మనందరం కలిసి రానున్న ఈ తౌడుమే స్ప్రెడ్ అవ్వకుండా మీ ఇంట్లో మాత్రమే ప్రైవేట్గా మీరు ఐడియల్స్ పెట్టుకోండి. దయుంచి పబ్లిక్ ప్లేస్లో పెట్టవద్దు. మండపాలు పెట్టడం కానీ, లేకపోతే గుడి బయటన కానీ, రాంభజనని కానీ, లేదంటే ఒక పబ్లిక్ ప్లేస్లో కానీ పెట్టి మనం జనాలందరూ గ్యాదర్ అవడం వల్ల ఈ పాండమిక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పండగని బాగా చేసుకోండి, మీ ఇంట్లో మాత్రం చేసుకోండి. ఎవరు దయచేసి బయట ఎటువంటి పెండల్స్ పెట్టద్దు, గణేష్ విగ్రహాలు దయచేసి పెట్టద్దు. ఇది మా విజ్ఞప్తి, పాటిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి మట్టి విగ్రహాలని ఇంట్లో పెట్టుకోండి, అది ప్రకృతికి మంచిది. నమస్తే అండి, మీ సిఐ నవీన్ కుమార్. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ముక్కుపోటలు అదిరే దుర్వాసనతో కాలం వెలదీస్తున్నారు. 1950 పైన బద్వేలు పట్టణంలో సర్వే నెంబర్ 537, 538లలో దాదాపు 4.15 ఎకరాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రభుత్వం నిర్మించింది. అయితే ఈ స్థలంలో కొంత భాగం లైబ్రరీ ఏర్పాటు చేసి అందరికీ ఉపయోగపడే విధంగా చేశారు. కాలక్రమేణా లైబ్రరీ కనుమరుగై కూరగాయల మార్కెట్ అవతరించింది. ఈ మార్కెట్లోని వ్యాపారస్తులు స్కూల్కు బాడుగులు చెల్లించకుండా నేరుగా మున్సిపాలిటీకి కడుతున్నారు. అయితే మార్కెట్లోని వ్యాపారులు మిగిలిపోయిన కూరగాయలు, ఆకుకూరలు చెత్తా చెదారం పాఠశాలలో పడవేయడం, వాటిపైన నీళ్లు వదలడంతో అవి కుళ్ళి దుర్వాసన వెదజల్లుతోంది. వారం రోజులకి ఒకసారి కూడా మున్సిపాలిటీ వాళ్ళు తీయకపోవడంతో వాటి నుంచి వచ్చే దుర్వాసనతో పిల్లలు అసౌకర్యానికి గురై అస్వస్థతకు లోనవుతున్నారు. పాఠశాల స్థలంలో విద్యార్థులకు ఇబ్బందులు పెట్టే విధంగా ఉన్న వ్యవహరిస్తున్న మార్కెట్ వ్యాపారులపై
చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు వెంకటరమణ నారాయణ చిన్నయ్య పిచ్చయ్యలు డిమాండ్ చేశారు. ప్రజా ఉపయోగాల నిమిత్తం ముందుగానే తీసిన సర్వే నెంబర్ 953-954లోని స్థలంలోకి ఈ మార్కెట్ను మార్చాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ట్రాన్స్ఫర్ చేసిన విద్యుత్ కార్మికుడిని వెంటనే రిలీఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నాయబ్ రసూల్, సహాయ కార్యదర్శి నాగసుబ్బయ్యలు పిలుపు. కడప జిల్లా పోరుమామిళ్ళ విద్యుత్ ఏడీఈ కార్యాలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరుమామిళ్ళలోని విద్యుత్ సబ్స్టేషన్లో పనిచేస్తున్న దశరథ అనే విద్యుత్ కార్మికుడిని పోరుమామిళ్ళ సబ్స్టేషన్ నుంచి జనరల్ బదిలీలో భాగంగా కాశీ నాయన మండలానికి బదిలీ చేశారన్నారు. కానీ ఇంతవరకు పోరుమామిళ్ళ అధికారులు ఇరువురు మభ్య పెడుతూ 10 రోజులైనా కానీ రిలీవ్ చేయకుండా ఉన్నారని వారు మండిపడ్డారు. బదిలీ అయిన వెంటనే ఎందుకు రిలీవ్ చేయకుండా మభ్య పెడుతున్నారని డిఈ ఉత్తర్వులు లెక్క చేయని అధికారులు లోగుట్టు ఏమిటని ప్రశ్నించారు. లోగుట్టు పెరుమాల కెరుక అని వారన్నారు. ఎందుకు రిలీజ్ చేయలేదనేది ప్రశ్నార్థకంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవాజ్ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ అబ్దుల్, డివిజన్ ప్రెసిడెంట్ రామ్మోహన్, నాగమల్లయ్య వర్కింగ్ ప్రెసిడెంట్, లక్ష్మణరావు ఉపాధ్యక్షులు, పాలసీను వర్కింగ్ ప్రెసిడెంట్, సుబ్బారాయుడు, నాగరాజు, సహాయ జిల్లా కార్యదర్శి ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి, జిల్లా డివిజన్ ఉపాధ్యక్షులు సుబ్బరాజు, డివిజన్ కమిటీ మెంబర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో బస్టాండ్ సెంటర్ లో నో మాస్క్ నో సామాజిక దూరం. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించినా మాకు మాత్రం వర్తించవు అన్నట్లు వ్యాపారస్తులు వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే కరోనా విజృంభించక ఏమవుతుంది? ఎక్కడ పట్టినా గుంపులు గుంపులుగా ఉన్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినాయక చవితి పండుగ ముందు రోజే ఇలా ఉంటే పండుగ రోజు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. అధికారులు కఠినంగా వ్యవహరించి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక అధిక ధరలు, అక్రమ వసూళ్లపై రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బండారు సత్యానందరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక మాఫియా అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇసుక స్టాక్ యార్డ్లో ఒకచోటికి పొంతన లేని ధరలతో విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఇసుక నూతన పాలసీ తీసుకువచ్చి రాష్ట్రమంతా జేపీ వెంచర్స్కు ఇసుక ర్యాంపులు కట్టబెట్టారు. ర్యాంపు వద్ద టన్ను ఇసుక 475 రూపాయలు, స్టాక్ పాయింట్ వద్ద 575 రూపాయలు ధర నిర్ణయించారు. ఇప్పుడు పొంతన లేని ధరల్లో ఇసుకను విక్రయిస్తున్నారు. ఆలమూరు మండలంలో జొన్నాడ, రావులపాలెం మండలంలో మల్లాయిదొడ్డి, కొత్తపేట మండలంలో మందపల్లి గ్రామాలలో జేపీ వెంచర్స్ ద్వారా ఇసుక అమ్మకాలు చేస్తున్నారు. ప్రక్క ప్రక్కన గ్రామాలు అయినప్పటికీ ఇసుక అమ్మకాల ధరల్లో వ్యత్యాసం కనబడుతోంది. జొన్నాడ గ్రామంలో లారీ ఇసుక 12,000 రూపాయలు అమ్ముతుంటే ప్రక్కన ఉన్న మల్లాయిదొడ్డి గ్రామంలో ఒక టన్ను ఇసుక ధర 880 రూపాయలు చొప్పున 16,000 రూపాయలు ఇసుకను అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఇదే ఇసుకను తెలుగుదేశం ప్రభుత్వంలో లారీ ఇసుక 5,600 రూపాయలకు అందించారని తెలిపారు. అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఇసుక అక్రమ వసూళ్లను, అధిక ధరలను నియంత్రించాలని తెలుగుదేశం పార్టీ కోరుతుంది. లేని పక్షంలో ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని బండారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, కంటంశెట్టి శ్రీనివాస్, జక్కంపూడి వెంకటస్వామి, చిలువూరి సతీష్ రాజు, గుబ్బల మూర్తి, వెలగల శ్రీనివాసరెడ్డి, కాసా సాగర్, సిద్ధిరెడ్డి శ్రీను, చిట్టూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
లోడ్ చేయవలసిన లారీకి 20 టన్నులు పైగా డీజల్ లోడింగ్ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఇసుక స్టాక్ పాయింట్లో వైసీపీ నాయకులకు హవా ఏమిటో నాకు అర్థం కాలేదు. మరి ఈనాడు స్టాక్ పాయింట్కి ఒక రేటు, ఇసుక ఉంటే కొత్తపేట నియోజకవర్గంలో ప్రతి స్టాక్ పాయింట్కి మధ్య కేవలం 4-5 కిలోమీటర్ల దూరంగా ఉంది. మరి అలాంటప్పుడు నల్లాయిదొడ్డి దగ్గర ఉన్న స్టాక్ పాయింట్లో 880 రూపాయలు టన్ను ఇసుక అమ్ముతూ ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటే 18 యూనిట్ల లారీకి మల్లాయిదొడ్డి దగ్గర 16,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అదే మందపల్లి దగ్గర ఇసుక ధరలో అధిక ధరలు నియంత్రించాలి, అధిక ధరలు నియంత్రించాలి, అధిక ధరలు నియంత్రించాలి, అధికారులు 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 సామాన్యులకి ఇసుక అసరావుపేటలో అనుషా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్ ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎముగనూరు పట్టణంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కావడాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓ మహిళకు అన్యాయం జరిగి పరామర్శించడానికి వెళ్తే పోలీసులను అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నాడు అని మండిపడ్డారు. దిశ చట్టం దశ చట్టంగా మార్చారని రాష్ట్రంలో ఎంతో మంది మహిళలపైన జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. రాబో కాలంలో మహిళలే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారని అన్నారు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగించే విధంగా ఈరోజు ముందుకు పోతున్నారు. ఎంతటి దారుణం అంటే చీటీ చిరిగిపోయే టైం దగ్గర పడింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా శక్తి స్వరూపిణిలో ఉన్న ఈ యొక్క మహిళలకు జరుగుతున్న అన్యాయం వాళ్ళ శాపం తగలక మానదు. లోకేష్ బాబుని మీరు అనుకుంటున్నారు ఆపుతున్నాము ఆపుతున్నాము ఎక్కడికి రానియకుండా మేమేదో పోలీసులను అడ్డం పెట్టుకొని ఎంత మీరు లోకేష్ బాబుని ఆపాలనుకున్నా అంతకు పదింతలు. ఈరోజు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా జరుగుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీలో స్థానిక అమ్మవారి కాలని మెంటిపేటలో గల శ్రీ సత్యసాయి సేవా సమితి సుందరం మందిరంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బాల వికాస్ పిల్లలతో వినాయక పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఎం వెంకటేశ్వరరావు, తోట అరుణ, అద్దంకి సూర్యారావు, అద్దంకి వాసు, ముప్పిడి శ్రీనివాసరావు, ఎం తిరుపతిరావు, ఎం జగన్నాథం, ఎస్ తవిటిరాజు, ఎం రమేష్, ఈశ్వర్రావు మరియు భక్తులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో వినాయక చవితి సందర్భంగా సిఎస్ఆర్ వాలీబాల్ టోర్నమెంట్ సీతారాంపురం మండల కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సకునాలపల్లి సర్పంచ్ కల్లూరి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మూడమాల రమేష్ రెడ్డి, సాక్షి వెంకటేశ్వరరెడ్డి, సిఎస్ఆర్ యూత్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఉన్నం అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు ఆడమిల్లి కృష్ణరాజు నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గారికి వినతి పత్రం అందించారు. స్కూల్స్ కాలేజీలు వాళ్ళ విద్యార్థుల దగ్గర నుంచి అధికంగా గత సంవత్సరం 2020-2021 పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు జరిగినప్పటికీ ఇవాళ పిల్లలు టీసీలు తీసుకుని
వేరే విద్యా సంస్థలో చేరడానికి వెళ్ళే సమయంలో పిల్లల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఫీజు ముక్కు పిండి వల్ల వసూలు చేస్తూ ఉన్నారు. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక పిల్లల్ని ఇక్కడతోనే చదువు ఆపించే చర్యలు ఇవాళ ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే విద్యార్థుల దగ్గర నుంచి ఈ పూర్తి ఫీజు కట్టించుకుంటున్నాయో, అధిక ఫీజులు కట్టించుకుంటున్నాయో, ఈ ప్రభుత్వ కళాశాలలోకి వెళ్ళే సందర్భంలో కార్పొరేట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ నుంచి వెళ్తున్న విద్యార్థుల పట్ల ఈ ప్రైవేటు యాజమాన్యాలు ఏ విధమైన కనికరం లేకుండా పూర్తి స్థాయిలో. కొత్తగూరు మండలం పోటెంపాడు గ్రామంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రొయ్య చేప రైతుల పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు బతకలేకపోతారు. సేద్యం చేస్తామంటే దిగుబడి తగ్గిపోయింది, రేటు తగ్గించేస్తున్నారు. సగం రేటుకి అమ్ముకుంటుంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఉత్సవ విగ్రహాలలాగా చూసుకుంటున్నారు. మన సెకండ్ క్రాప్లో 8,000 పుట్టి 16,000 రూపాయలు ఎంఎస్పి ఉంటే 8,000కి అమ్ముకున్నారు. అది చేయలేమని రొయ్యలు చేపలు చేస్తే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6 రూపాయలు యూనిట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మేము వచ్చిన తర్వాత 2 రూపాయలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ నేను 10 రూపాయలు తగ్గిస్తాను 1.5 రూపాయలు అని చెప్పాను. ఇప్పుడు 3 రూపాయలు చేశారు సడన్గా. మొన్న 2 రూపాయల నుంచి జగన్మోహన్ రెడ్డి 1.5 రూపాయలు చేశాడని జగన్మోహన్ రెడ్డి ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే ఇద్దరు ఫోటోలు పెట్టి పాలాభిషేకం చేశారు. ఇప్పుడు 10 రూపాయలు తగ్గించి 1.5 రూపాయలు పెంచితే దేంతో అభిషేకం చేయాలో వైసీపీ నాయకులు చెప్పాలి, మాకు అర్థం కావడం. ఇప్పుడు ఉదాహరణకు ఇది హర్షవర్ధన్ రెడ్డి, ఈయన బిల్లు 7వ తేదీ వచ్చింది 26,954. సెప్టెంబర్ ఈ నెల వాళ్ళు ఇచ్చిన కానుక 58,754, అంటే 58,754. ఇంకొక రైతు శివయ్య, ఉడతా శివయ్య, పాపం పోయిన నెల 10,794, ఈ నెల 49,029 రూపాయలు. విజయవాడ దుర్గమ్మను సినీ నటులు సోను సూద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. Just I came to have darshan of Maa's and I just prayed for everyone after Corona. All the problems of people should get solved. They should get their jobs. They should get back their education. They should get back their health. So just I prayed for everyone and I think Maa will definitely bless us all with good health. Thank you so much, sir. God bless you, sir. పాదివోక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో 900 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఏంటి
మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోవేరాజు గారు, మా గౌరవ ఎమ్మెల్యే బిఎన్ మాధవ్ గారు, మా జిల్లా అధ్యక్షులు మేడపల్లి రవీంద్రనాథ్ గారి సూచన మేరకు గాజువాక నియోజకవర్గం పాట గాజువాక కోడలలో 500 మందికి భక్తులకి ఈ యొక్క మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్న గౌరవ హైకోర్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ప్రైవేట్ స్థలాల్లో 5 మించకుండా ఈ యొక్క గణపతి పూజ చేసుకోవచ్చని తీర్పు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి మేమంతా కూడా గత వారం రోజులుగా పోరాటం చేశాము. భారతీయ జనతా పార్టీ పోరాట పత్రమే ఈ యొక్క గణపతి పూజకు అవకాశం కల్పించింది. మరి ఈరోజు పాతగాజా కూడల్లో 500, అదేవిధంగా మిగతా అన్ని వార్డుల్లోనూ వాటికి 100 చొప్పుని ఈ యొక్క మట్టి గణపతుల్ని పూజించమని చెప్పి భక్తులందరికీ తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వినాయక చతుర్థి వేడుకలు. నారా లోకేష్ అరెస్ట్ ని ఖండిస్తూ కర్నూలు జిల్లాలో కాగడాల ప్రదర్శన. మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేసిన బీజేపీ నేత కరణం రెడ్డి నరసింహరావు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేటర్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి వినతి పత్రం. హెచ్ఎన్ 9 టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే హెచ్ఎన్ 9 టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, సైన్ ఆఫ్.